అండి, అందరికీ నమస్కారం. సర్కారు వారి పాట ఒకటోసారి, రెండోసారి, ఇంతకీ మూడోసారి ఏమైంది అది చూడాలంటే మీరు మే 12th వరకు ఆగాలన్నమాట. సో నాతో పాటు డైరెక్టర్ పరశురామ్ గారు, అలాగే బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ కీర్తి సురేష్ గారు ఉన్నారు. కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో హలో, ఏమైంది ఇంటర్వ్యూస్ చేసి 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 మీకు ఏమైనా ఎనర్జీ డ్రింక్ కావాలా చెప్పండి, కాసేపు స్టాప్ చేద్దాం, కావాలంటే ఎవరితో అయినా తెప్పిద్దాం. మీరు ఉన్నారు కదా, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందని నేను అడగను, ఈ ప్రాసెస్ ఎలా ఉంది ప్రమోషన్ ఇంత సమ్మర్లో? యూస్ టు దిస్, సో ఇట్స్ ఓకే. ఓకే, దిస్ ఇస్ ద టైమ్ వి గెట్ టు మీట్ యు ఆల్, నో కరెక్ట్? సో మాకు మాకు మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కళావతి గారు కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. అవునా? అసలు ఎలా, నేను అన్నాను ఆవిడ మధ్య మధ్యలో స్మైల్ చేస్తారా సరిపోతుంది అంటున్నాను. సో మాకు మాటలు పాటలు కూడా కావాలి. సో పరశురామ్ గారు ఏమిటండి మొత్తం అంటే, మనం ఫస్ట్ మహేష్ బాబు గారిని కలుసుకోగానే ఒక పోకిరి గుర్తొస్తుంటుంది, ఒక దూకుడు గుర్తొస్తుంటుంది. అంటే ఆయన ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డైరెక్టర్కి మోల్డ్ అయ్యి అండ్ ఆ క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెజ్డ్ 100% చేస్తారు. ఇప్పుడు పరశురామ్స్ మహేష్ అని చెప్పాలి, అది 100% ఏంటి అసలు? మీరు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏవైతే ఇమాజినేషన్లో అనుకున్నారో అవన్నీ ఈ సినిమా కుదిరేసాయేమో అని అనిపించింది నాకు. సో దీనికి కారణం ఏమిటి, మూడు ప్రొడక్షన్ హౌసెస్? కాదండి, స్క్రిప్ట్ అండి. యాక్చువల్గా నేను స్క్రిప్ట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ చేయడం లైక్ మహేష్ గారి కోసమనే చేశాను. ఓకే, సో అది ఆయనకి నచ్చడం, ఇంకా అక్కడి నుంచి లైక్ అంటే నా డ్రీమ్. మహేష్ గారిని ఏ సినిమాలో చూసి మీరు ఈ రోజు అనుకున్నారు? ఎందుకంటే ఏది బాగా మీరు ఇన్స్పైర్ అయ్యింది? ఈ క్యారెక్టరైజేషన్ సమ్ డిఫరెంట్ అండి యాక్చువల్గా. అంటే సర్కారు వారి పాటలో క్యారెక్టరైజేషన్ అసలు కంపారిజన్స్ కానీ అలాంటివి ట్రైలర్ చూస్తే ఫుల్ లేవు 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 అసలు అలాంటివి ఉండవు. కరెక్ట్. ఇది ఏంటంటే ఒక యునిక్ క్యారెక్టరైజేషన్ అది. సో అది ఆయనకి అసలు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అది నచ్చడం ఆయనకి. ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ అవన్నీ పక్కన పెడేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మహేష్ గారు ఈ సినిమాలో కనిపించే విధానం కానీ, నేను ప్రజెంట్ చేసిన ఇది కానీ, డైలాగ్ డెలివరీ కానీ అసలు అది వేరే లెవెల్ అండి. వేరే లెవెల్ అండి నిజంగానే. ట్రైలర్ చూసాం, అమేజింగ్ అసలు, అండ్ మాస్ డైలాగ్స్ అండ్ ఆల్. అండ్ కీర్తి, మీరు సినిమాలో ఉన్నారంటే మహానటి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, బికాస్ యూ చూస్ దట్ ఇంపార్టెంట్ వాళ్ళ రోల్ ఉన్న సినిమాలు. అంటే మనం అనుకుంటూ ఉంటాం కమర్షియల్ సినిమాలో హీరోయిన్కి ఎంత స్పేస్ ఉంది అని చెప్పి. సో ఈ సినిమాలో కళావతికి బాగానే స్పేస్ ఉంది అని అనిపించింది. సో వాట్ యూ అంటే ఫస్ట్ వెన్ అప్రోచ్, అంటే డైరెక్టర్ కానీ లేక స్క్రిప్ట్ అప్రోచ్ అయినప్పుడు, సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్? ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎగ్జైటెడ్. ఇలాంటి క్యారెక్టర్ నేను దీని ముందు చేయలేదు. అండ్ పరశురామ్ గారి ఫిల్మ్స్లో హీరోయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫీమేల్ లీడ్స్కి. సో అలాంటి ఈ ఫిల్మ్లో కూడా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంది. ఒక ఇంత పెద్ద కమర్షియల్ సినిమా, బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ స్పేస్ ఫర్ దట్. ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ విన్నగానే నేను అప్పుడే ఓకే చెప్పాను. సో మీరు అంటే ఇప్పటివరకు నేను చేయలేదు అంటున్నారంటే ఇది నిజంగా డెఫినెట్గా ఇది ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపిస్తుంది మీ ఫ్యాన్స్కి. బికాజ్ సావిత్రి గారి రోల్ చేసిన తర్వాత అన్ని రకాల ఎమోషన్స్ దాంట్లో వచ్చేసాయి కదా ఆల్మోస్ట్. సో ఇందులో ఎలా ఉండబోతున్నారు కళావతి? సో ఇది కీర్తి కోసం డిజైన్ చేయబడ్డ కళావతియా? కళావతి అంటే ఇక్కడ కీర్తి కే, కళావతి కే, అలా కేకే కలిసి వచ్చిందనా, లేకపోతే యూనో ఫస్ట్ మీరు హీరోయిన్ అనుకోగానే కూడా కీర్తి గారు గుర్తొచ్చారా? లేదండి, స్క్రిప్ట్ స్టేజ్లోనే లైక్ క్యారెక్టరైజేషన్ రాసుకునేటప్పుడు కీర్తికి వెళ్దాం అని అనుకున్నా. సో ఫస్ట్ హీరో గారు లైక్స్ మీ వెరీ మచ్. యా, హీరో గారు ఆయన చెప్పట్లేదు కానీ అని మీరు తీసేస్తున్నారు. నేను యాక్చువల్గా ఒక లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచి సోలో అప్పటి నుంచి అనుకుంటున్నా, ప్రతి స్క్రిప్ట్కి తనతో వర్క్ చేయాలి, తనతో వర్క్ చేయాలి, తను పెట్టి ఫిలిం తీయాలి అయ్యేదని. బట్ అన్ఫార్చునేట్లీ సెట్ అవ్వట్లే. తర్వాత స్క్రిప్ట్ రాసిన తర్వాత కథ స్టోరీ నేరేషన్ అయిపోయిన తర్వాత ఈ హీరో గారు అడిగారు, అంటే ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ వీఆర్ డూయింగ్ ఇట్ సార్ అని చెప్పి, చాలా బాగుంది సార్ అది మేము చేస్తున్నాం మన సినిమా అని. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు సార్? ఓకే, కీర్తి సురేష్ అనుకుంటున్నారంటే బాగుంటుంది సార్ లాక్ అంతే. We didn't get to work before this. Avanni miss ayyadu because I am happy right to have it now. No, no, no. Naaku Geeta Govindam chusin tarvata ardham ayyindi entante Parasuram garu heroine ni chaala baaga elevate chestu untaru.
అలా చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చూపిస్తాం, అంటే మనం హీరోస్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బట్ యా, కృష్ణవంశీ గారి సినిమాల్లో బ్యూటిఫుల్గా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇందులో కూడా స్ట్రాంగ్ రోల్ ఉందంటున్నారు, అంతేనా ఈక్వల్గా సర్కారు వారి పాటే? ఓకే. అండ్ మహేష్ బాబు గారే దీనికి అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన కూడా పార్ట్ అవ్వడం. సో ఆయన యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారంటే ఈ సినిమాలో లైక్ ఏంటంటే ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆయనకి చెప్పినప్పుడు, అది ఎలా కుదిరేసింది, అది ఎలా జరిగింది? నేను కథ మొత్తం లైక్ గీతగోందం టైంలో పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఒక ఐడియా ఉండేదన్నమాట. ఓకే. సో ఈ పాయింట్ మీద చేయాలి ఈ సినిమా అని. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో గీతగోందం తర్వాత నాకు కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు మహేష్ బాబుతో చేయాలి ఫిల్మ్. సో అప్పుడు లైక్ అంటే ఈ టైంలో నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ ఐడియా అనుకుంటున్నా. అనుకున్న తర్వాత అరవింద్ గారు ఒకరోజు మన గీతగోందం ఆఫీస్లో ఎడిటింగ్ అవుతుంది, ఆ రోజు నైట్ ఏదో చెకింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చెకింగ్ వచ్చిన లేజర్ టైంలో ఆయన అడిగారు అనమాట, ఏంటయ్యా నెక్స్ట్ ఏంటి మరి ఏం చేస్తాం అంటే మహేష్ బాబు కథ చెప్దాం అనుకుంటున్నానండి అమ్మ. ఓకే. ఆయన అంటే హీ నో లైక్ అంటే నాకు తెలి నేను అంటే నా దగ్గర ఏం ఐడియాలు ఉన్నాయంటే నేను స్టార్ డైరెక్టర్ కాదు కానీ హీ నోస్ వాట్ లైక్ ఏమేమి ఐడియాలు ఉన్నాయి ఏంటి నా పొటెన్షియాలిటీ ఏంటి అనేది కొంచెం ఆయనకి నమ్మకం ఉంది. ఓకే. సో అప్పుడు ఆయన గో అహెడ్ సూపర్ చాయిస్ అది జస్ట్ ఏం చేయని అనగానే నేను ఓకే బాగుంది. సో అక్కడి నుంచి డౌట్ కాదు అంటే యాక్చువల్గా నేను అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే సోలో శ్రీవస్తు సుమస్తు గీతగోందం అంటే రిలీజ్ కాలా గీతగోందం అప్పుడు స్మాల్ ఫిల్మ్ కదా అది. కొంతమంది ఏంటంటే ఇదేంటి వార్ ఏం చేస్తున్నాడా ఏంటి ఇది చేస్తూ మహేష్ బాబు కథ చెప్తున్నట్టు ఏంటి అని ఒక చిన్న అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటారు బేసిక్గా. ఆయన అసలు అసలు నాకు తెలిసే అండి 100% చేయగలవు జస్ట్ ఎయిమిట్ అన్నది. సో అప్పటికే నాకు ఈ అరవింద్ గారు అలా అన్నారంటే 100% ఆనందమే కదా. సో అప్పుడు సో అంటే ఈ ఐడియా అనుకున్నప్పుడు లైక్ సర్కారు వారి కథ పుట్టిందే మహేష్ గారి కోసం అండి. ఇందులో అసలు వేరే చాయిస్లు కానీ వేరే ఇది కానీ ఒకవేళ ఆయన నన్ను పిలిచి ఇప్పుడు వద్దులేండి సార్ తర్వాత చేద్దాం అంటే దీన్ని అలా పక్కన పెట్టి నేను వేరే సినిమాలు చేసుకునేవాడిని. సో ఇది ఇది ఫ్యాక్ట్ అది ఎందుకో అలా ఫిక్స్ అయిపోయా. కీర్తి నో చెప్పుంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను నా కోసం ఆగండి అని ఉంటే మీరు ఆపేవాళ్ళు అది చెప్పదు ఛాన్సే లేదు అసలు